పొడి భూములు సాగు చేసుకుంటున్న అడవి బిడ్డలకు హక్కు పత్రాలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి ఇప్పటివరకు హక్కు పత్రాలను అందజేయలేదు. గిరిజనులకు 12% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు దాన్ని అమలు చేయలేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అడవి బిడ్డల ఆవేదనను పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరుపై మండిపడుతోన్న గిరిజనులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలను కూడా ఎక్కడ కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా ఆదివాసులకు పోడు భూములకు ఎవరైతే ఆదివాసులు సాగు చేసుకున్నటువంటి పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అటు దిశగా ఇప్పటి వరకు కూడా ప్రయత్నాలు చేయలేదు. అదేవిధంగా కూడా గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తానని కూడా ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటికి కూడా పరిస్థితి అయితే అంటే అమలయ్యే పరిస్థితి లేదు. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది గిరిజన సంఘాల నాయకులు ఉన్నారు. వాస్తవంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఎందుకు ఇటువంటి మాట తప్పి అనేసి అనవసరం అంటే అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి మన దగ్గర కొంతమంది గిరిజన సంఘాల నాయకులు వాళ్ళని అడిగి తెలుసుకుని మీరు చెప్పండి. వాస్తవంగా కూడా ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి స్వయం ముఖ్యమంత్రి ఎవరైతే పోడు భూములు సాగు చేసుకున్నటువంటి గిరిజనులకు ఖచ్చితంగా కూడా ఆదివాసులు కావచ్చు గిరిజనులు కావచ్చు వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తామని చెప్పాడు. కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా పరిస్థితి లేదు, ఎక్కడ కూడా పట్టాలు అందించే పరిస్థితి లేదు. దాన్ని ఎట్లా అనుకోవచ్చు మనం? ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాల్లో మెనిఫెస్టో ప్రకారంగా ఆదివాసీ గిరిజనులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని మరి పోడు భూముల వ్యవస్థ గురించి 3 ఎకరాల పంపిణీ కూడా చేస్తామన్నటువంటి తరుణంలో ఏజెండా పెట్టి ఈరోజు ఆదివాసులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నటువంటి ప్రభుత్వం నేడు ఈ ప్రభుత్వంతో చిలగాటలాడే పరిస్థితి ఆదివాసులకు వచ్చింది. ఏదైతే పోడు భూముల వ్యవస్థలో గిరిజనులకు మారుమూల ప్రాంతాల్లో పట్టాలు ఉండి చేతిలో భూమి లేనటువంటి పరిస్థితి, మరి పోడు పట్టాలు ఇచ్చినటువంటి సందర్భాల్లో వారి కందకాలు తవ్వుతూ పారిశ్రామిక అధికారులు బెదిరింపులకు గురి చేస్తున్నారు. చాలా ప్రాంతాలలో కూడా ఎక్కడైతే ఉన్నాడో ఇక్కడ ఆదివాసులు పోగు చేసుకున్న భూములు కావచ్చు, అదేవిధంగా ఆదివాసులు పోగు చేసుకున్న భూములను కూడా అధికార పార్టీ నాయకులు కూడా చాలా ప్రాంతాలు ఇబ్బంది చేస్తూ తమ అధీనంలోకి తీసుకున్నారు. దాన్ని అంటే వాస్తవంగా కూడా ఒక పక్కనే ప్రభుత్వం పట్టాలు ఇస్తామని చెప్పినా కూడా పోడు భూములకి ఇప్పటికి పట్టాలు. సాగు చేసుకున్నటువంటి భూములను కూడా ఇటువంటి ఫారెస్ట్ అధికారులు కావచ్చు, అదేవిధంగా కూడా ఇటు అధికార పార్టీ నాయకులు కూడా ఆ భూములను కూడా కబ్జాలకు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వాస్తవంగా మీరు ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేస్తున్నారు? ఈ ప్రభుత్వము మన కొంతమంది ఆదివాసీ ఎమ్మెల్యేలను ట్రైబల్ కౌన్సిల్కు మెజార్టీ లేదని కొనుగోలు చేసినటువంటి సందర్భాలు ఈ ప్రభుత్వానికి చేతగాని ప్రభుత్వానికి దద్దమ్మలని ఈ సందర్భంగా ఆదివాసీ తరంగా ఈ మంచిర్యాల జిల్లా నుంచి హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని. మరి ఏదైతే ఆదివాసులకు అన్యాయం చేసి మీకు మెజార్టీ లేని సందర్భం వస్తుందనే ముందే గ్రహించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిండ్లు. ఆ ఎమ్మెల్యేలకు ఏ ఆశ చూపించిండ్లు మీరు? ఈ మన పోడు భూములు కానీ భూ సమస్యలు కానీ జీవో నెంబర్ 3ని కానీ మీకు కల్పిస్తామని హామీ ఇచ్చి మన రేఖకాంతరావుని కానీ ఆత్రం చక్కుని కానీ మీ చంకలో పెట్టినట్టు సందర్భం ఇది కాదా అని హెచ్చరిస్తున్నాను. 12% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా దాని ఇంప్లిమెంట్ అంటే అమలు చేయలేదు. ఒక గిరిజనులు మీరు ఏమనుకుంటున్నారు? మాది ఒకటే ఒకటి డిమాండ్. మేము మాది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేది కాకుండా మా జాతిలో ఎస్టీ గులాము గోండు నాయకు మేము తలుచుకుంటే మాకు మేమే రిజర్వేషన్ తెచ్చుకొని మాకు అట్లాంటి రిజర్వేషన్ తరుణంలో మేము 6% రిజర్వేషన్ ఉన్న దానికి 12% ఇద్దామని చెప్పి ఎప్పుడో మనకు కేసీఆర్ గారు ప్రకటించారు. కానీ ఆ రిజర్వేషన్ అనేది లేదు. మొన్నటిది మొన్ననే ఏది మన నాగార్జునసాగర్లో కూడా గురంపాడు, గురంపాడులో కూడా ఉన్న గిరిజనులకు అందరికీ తొలగించిండు. అక్కడ సపోజ్ గిరిజనులు కాదు, మా గోండు సోదరులు కావచ్చు, మా లంబాడి కావచ్చు, నాయక్పల్లు కావచ్చు, మా కోలాం కావచ్చు, వరణ కావచ్చు, కానీ వాళ్ళని తొలగించి అది ఈరోజు ఎన్నో లక్షల కోట్ల జాగాకు విలువ వచ్చిందని చెప్పి ఆ రోజు తొలగించిండు. పర్వాలేదు, మేము ఆ విషయంలో కూడా మేము ఏమనట్లేదు. కానీ మాకు మా 12% రిజర్వేషన్ విషయంలో మొత్తానికి కొమ్ము కాచిండు. రెండోది 4 సంవత్సరాలు ఇంకా ఉండగా కూడా ఎన్నో వేల మంది మన స్టూడెంట్లు చదివి ఉన్నారు. చదివి ఉన్న కారణంలో ఇంకా దీనికి 4 సంవత్సరాలు పెంచవలసిన అవసరం ఏముంది కేసీఆర్కు? ప్రభుత్వం 12% రిజర్వేషన్ ఇవ్వలేదు అంటే అమలు చేస్తానని చెప్పి కూడా ఇప్పటివరకు కూడా ఎక్కడ అమలు చేస్తారు అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం? మేము మాకు తక్షణమే మా కులానికి మా కులంలో ఆదివాసులు ఎంత ఉన్నారో, కులం ఎంతమంది ఉన్నారో, లంబడోళ్ళు ఎంతమంది ఉన్నారో అందరికీ ఆ తెగగా ఏర్పాటు చేసి 12% రిజర్వేషన్ చేసి
మాకు గిట కలిపేలేదు అనుకో ఈ విషయంలో మేము ఎంటనే అసెంబ్లీ ముట్టడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మేము కోరుతున్నాం ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని పోడు భూములకు సాగు చేసుకున్నటువంటి పోడు భూములకు హక్కు పత్రాలతో పాటు 12% రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని కూడా ఆదివాసి సంఘాల నాయకులు అయితే కోరుతా ఉన్నారు కొంతమంది ఎవరైతే మా బాణిని వినిపించి ప్రభుత్వానికి వినిపించేటువంటి అవకాశం ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా ఇలా ప్రభుత్వం చంకలో పెట్టుకొని కూడా మా సమస్యలను కూడా పరిష్కరించకుండా కూడా చేస్తున్నారని ముఖ్యంగా ఐటీడీఏ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి అభివృద్ధి లేదని కూడా ఈ ఆదివాసులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ సారథి అరుణ్ కుమార్ రాజ్ న్యూస్ మంచిర్యాల జిల్లా